రక్త రోడ్లన్నీ రక్తం పడతా ఉన్నాయి నిత్యం ప్రమాదాలే చూస్తా ఉన్నారు ఎంతమంది మరణించాలయ్యా ను రోడ్లైనందువల్ల ప్రమాదాలు జరిగి వాహన ప్రమాదాలు జరిగి ను నిత్యం 100 మంది చచ్చిపోతుంటే కళ్ళ కనపట్లేదు జగన్ మోహన్ రెడ్డి నీకేమో 5 కిలోమీటర్లు 6 కిలోమీటర్లు హెలికాప్టర్లో వెళ్తావు హెలికాప్టర్ పక్కన హెలికాప్టర్ ప్యాడ్ కట్టిస్తావు అంటే ప్రజలు నడవక్కర్లేదా ఒక పక్క రైతులు కరెంట్ లేక ఇబ్బంది పడతా ఉన్నారు 9 గంటల కరెంట్ ఇస్తానన్నావు ఎక్కడి ఇచ్చావు నువ్వు ఎక్కడ ఇస్తున్నావు రోడ్లు రైతులు ఎక్కితే కేసులా పంటలు ఎండిపోతున్నాయి బీట్లు పారిపోతున్నాయి రాష్ట్రంలో నీ అసమర్థ చేతగాని విధానం వల్ల నీటిపారుదల రంగం కుదేలైపోయింది పోలవరం ప్రాజెక్టు కావచ్చు ఉత్తరాంధ్ర ప్రాజెక్టులు కావచ్చు రాయలసీమ ప్రాజెక్టులన్నీ నీరు కాచేసావు రూపాయిని ఖర్చు పెట్టలా ప్రాజెక్టుల మీద గోదావరికి వరద వస్తే ఆ నీటిని ఒడిసిపట్టుకోవడం నీ చేతగాల పోలవరం ప్రాజెక్టు పూర్తయి ఉంటే ఆ నీరు ఉపయోగపడేది ఇవాళ కృష్ణా గోదావరి పశ్చిమ గోదావరికి గుంటూరు జిల్లాలో పంటలు ఎండిపోతా ఉన్నాయి రాయలసీమలో కరెంటు లేక బోర్లలో నీరు తోడే పరిస్థితి లేక పంటలు ఎండిపోతా ఉన్నాయి కనీసం మానవత్వం లేదా నీకు నువ్వు మనిషివా పశువా ఏమనుకుంటున్నావు ప్రజలంటే ప్రజాస్వామిక దేశంలో ప్రజాస్వామిక హక్కులు అరించి రాజ్యాంగ హక్కులు అరించి డిక్టేటర్ లాగా ప్రవర్తిస్తున్నావు నీ పాపం పండి రోజు దగ్గర పడింది పండింది ఆల్రెడీ నీ పాపం పండి ఏమంటున్నారు ప్రజలు కదిలిస్తే ఏమంటున్నారు ఎప్పుడు పోతాడా ఈ దుర్మార్గ పరిపాలకుడు అని అడుగుతూ ఉన్నారు ఎప్పుడు పోతా ఈ దుష్ట పరిపాలకుడు అంటూ ఉన్నారు ఈ దుష్ట పరిపాలన పోవాలి రాష్ట్రం బాగుపడాలని కోరుకుంటున్నారంటే నీకు ఓట్లేసిన పాపానికి నీకు ఓట్లేసిన జన్మని నిద్రతా ఉన్నారు రోడ్డు మీదకి ఎక్కలేకపోతున్నారు నీ నాయకులు నువ్వు మాత్రం హెలికాప్టర్లో దిగిపోతావు 100 మంది 1000 మంది పోలీసులను పెట్టుకొని ఈ దౌర్భాగ్య స్థితి నుంచి రాష్ట్ర విముక్తి కావాలి ఈ దోపిడీ పర్వానికి ఇవాళ ఇన్ని లక్షల కోట్లు దోచావు 10 లక్షల కోట్లు అప్పు 6 నెలల్లో 68 వేల కోట్లు అప్ప ఢిల్లీ పెద్దలారా మీ కళ్ళకు కనిపిస్తుందా ఆంధ్రప్రదేశ్ ఏమైపోతుంది.